హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బబ్బు తెలుగు బ్లాగ్స్. ఈరోజు మీ అందరికీ ఎంతో ఉపయోగకరమైన వీడియోతో అప్లోడ్ చేస్తున్నానండి నేను. ఎందుకంటే ఈ బొద్దింకలు అనేవి మటుమయం అయిపోవాలంటే, మళ్ళీ మన కంటికి కనిపించకుండా పోవాలంటే ఒక బ్రహ్మాస్త్రం అయితే నా దగ్గర ఉందండి. అది ఏంటన్నది చెప్తాను, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే మాత్రం చూడండి. వీటి వల్ల మనకి చాలా అనారోగ్య సమస్యలు వచ్చేస్తూ ఉంటాయి కదా. కిచెన్లో అవి తిరుగుతూ ఉంటాయి, ఫ్లోర్ మీద ఎక్కువ తిరుగుతూ ఉంటాయి కదా. దీనివల్ల అయితే మనకి చాలా అనారోగ్య సమస్యలు అయితే ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయండి. ఎంత క్లీన్ చేసినా, ప్రతి దాని మీద ఎంత మూత వేసినా మూతల మీద కూడా పాకేస్తూ ఉంటాయి ఇవి. దానికోసం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి వీటి విషయంలో మాత్రం. అందుకే దీనికి ఒక బ్రహ్మాస్త్రం లాంటి అస్త్రం ఒకటి అయితే నేను తీసుకొచ్చానండి. అంటే అది నేను అంటే నేను తీసుకొచ్చానని కాదు, అది ఏంటి, దేనివల్ల అలా జరుగుతుంది అనేది మాత్రం మీరు చూసేయండి. ఇలా పిల్లల్ని పెట్టేసి రకరకాలుగా ఇంటి నిండా ఫుల్గా అయితే బొద్దింకలు ఫామ్ అయిపోతూ ఉంటాయండి. ఇవి నైట్ టైం అయితే ఎక్కువగా తిరుగుతుంటాయి, డే టైంలో పెద్దగా కనిపించవు మనకి. ఎక్కువగా ఫ్లోర్లో, కబోర్డ్స్లో, ఇంకా మన కార్డ్బోర్డ్ బాక్స్ ఉంటాయి కదండి, ఆ బాక్సెస్లో అయితే చాలా ఎక్కువ ఉంటూ ఉంటాయి. కార్డ్బోర్డ్ బాక్స్ అయితే ఇంట్లో పెట్టుకోవడం చాలా తక్కువ అయితే చేయాలనిపిస్తూ ఉంటుంది. దీని కిల్లర్ ఏంటంటే చెప్పమంటారా, ఇదే చూడండి, హిట్టు యాంటీరోజ్ జెల్ అండి. ఇదైతే చాలా చక్కగా పనికొస్తుంది, కానీ ఇది కొద్దిగా పాయిజన్ సంబంధించి కదా, పిల్లలకైతే చాలా దూరంగా పెట్టాలి. పిల్లలకు కనిపించిన చోట్ల అయితే మాత్రం మనం దీన్ని ఎలా వాడాలనేది నేను చెప్తాను చూడండి. దీని కాస్ట్ అయితే 300 రూపీస్ అండి. బొద్దింకలు పోతాయంటే 300 1000 రూపీస్ అన్న ఖర్చు పెట్టేస్తాం మనం. ఎందుకంటే దానివల్ల హెల్త్ పాడైతే హాస్పిటల్స్కి ఇంకా దానికన్నా ఎక్కువగా అయితే మనం పెట్టాల్సి ఉంటుంది కదా. బొద్దింకలు అంటే చాలా చిరాకుగా, చాలా భయంగా అయితే ఉంటూ ఉంటుంది. అటువంటి భయం చిటికలో పోగొట్టడానికి ఒక బ్రహ్మాస్త్రం అయితే మన దగ్గరికి వచ్చేసింది. దీంట్లో ఏముందని చూపిస్తాను మీకు చూడండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ ప్యాకెట్ అయితే ఓపెన్ చేసేస్తే దీంట్లో ఒక సిరంజ్ ఉంటుంది కదా, ఇంజెక్షన్ చేసే సిరంజ్ ఆ టైప్లో అయితే ఉందండి. ఒక మాన్యువల్ అయితే ఇచ్చారు. ఇది ఎలా వాడాలంటే చాలా ఈజీ అండి, చాలా ఈజీగా అయితే వాడచ్చు దీన్ని. ఇలా ఉంది కదా, ఇదైతే మనం ఎప్పుడైనా సరే ఒక్కరోజు పెట్టాము అయిపోయింది అని అనుకోకూడదండి. కనీసం మంత్లో 2 టైమ్స్ అన్నా మనం ఇది వాడుతూ ఉంటే ఎక్కడ కూడా బొద్దింకలంటూ ఉండవు మనకి. ఇది చక్కగా ఎలా ఓపెన్ చేసి ఫ్రంట్ అయితే ఒక క్యాప్ ఇచ్చారండి. దీనికి స్క్రూలా అయితే ఉంది, అంటే మరతో క్యాప్ ఉంది. మన ఇదైతే మొత్తం పెట్టేసిన తర్వాత మనం చక్కగా మళ్ళీ మూసేసుకుని అయితే లోపల పెట్టేసుకోవచ్చు. ఇదేంటంటే ఎరకాల ఇంజెక్ట్ చేసేలా ఉంది కదా సిరంజ్లాగా, మనం ఎంత ప్రెస్ చేసినా బయటకు అయితే రాదండి అది. అది ఎలా ప్రెస్ చేయాలి ఏంటన్నది చూపిస్తాను, మీరైతే తప్పకుండా చూడండి. ఇది కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. అలాగే ఇది మాత్రం నేను దేన్ని ప్రమోట్ చేసేది చెప్పట్లేదండి, ఇది నేను ఇంట్లో వాడుతున్నాను కాబట్టి దాని గురించి అయితే చెప్తున్నాను నేను. చక్క ఎలా తీసుకుని పెట్టుకుంటే ఇది చాలా రోజులు వచ్చేస్తుంది, దీంట్లో ఎక్కువగానే ఉంటుంది, చాలా ఎక్కువ రోజులు వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది ఎక్కడ పెట్టినా ఒక్కొక్క డ్రాప్ పెడితే సరిపోతుంది. మనం బ్యాక్ సైడ్ అయితే మాత్రం ఉంది కదా, ప్రెస్ చేసి బటన్ ఒకటి అయితే బ్యాక్ సైడ్ ఇచ్చారు, దాన్ని మనం ప్రెస్ చేసినది మాత్రం అయితే రాదండి. బ్యాక్ సైడ్ ఉన్నది 4-5 సార్లు ప్రెస్ చేస్తే ఒక్క డ్రాప్ అయితే బయటకు వస్తుంది. ఎన్నిసార్లు అయినా సరే అలా ప్రెస్ చేశాక 4-5 సార్లు చేసిన తర్వాత ఒక డ్రాప్ బయటకు వస్తుంది. చూసారా చాలా స్లోగా అయితే వస్తుంది. ఇలా కార్నర్స్లో పెడితే అసలు బొద్దింకలు రావండి. బొద్దింకలు చెప్పాలంటే యాక్చువల్గా కిందే పాకుతాయి కదా, ఎక్కువ కింద ఇటువంటి కార్నర్స్లో ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అందుకు నేను ప్రతి చోట పిల్లలది ఇక్కడ టచ్ చేయరు ఇక్కడికి రారా అన్న చోట నేను ఇవైతే ఒక్కొక్క డ్రాప్ అయితే పెట్టుకుంటూ వెళ్ళిపోయానండి. అవి ఏమేమి ప్లేసుల్లో పెడితే మనకు చాలా తొందరగా బొద్దింకలు తగ్గిపోతాయి అన్నది చెప్తాను చూడండి మీకు. చూసారా 4-5 సార్లు అయితే మాత్రం మనం వెనకాల బ్యాక్ అనేది ప్రెస్ చేస్తే ఒక్క డ్రాప్ అయితే వస్తుందండి. నేనైతే ఇక్కడ డోర్ వెనకాల అసలు ఎవరో టచ్ చేయరండి, డోర్ బాగా వెనక్కుంటుంది ఎక్కువగా తీయము, అందుకు ఈ కార్నర్లో అయితే ఒక డ్రాప్ అయితే పెడుతున్నాను. చూసారా అలా ఒక డ్రాప్ పెట్టేస్తే సరిపోతుందండి. ఇది ఎటువంటి స్మెల్ కూడా ఉండదు, అసలు కెమికల్ స్మెల్ అయితే అస్సలు రాదు. అసలు ఇది ఇంట్లో పెట్టిన స్మెల్ అంటే అసలు రావట్లేదు. కానీ బొద్దింకలు అయితే మాత్రం మటుమాయం అయిపోతున్నాయండి. ఎలా అంటే ఇవి ఈ వాసన చూసి స్మెల్ చూసి ఇక్కడ చుట్టుపక్కలకైతే రావండి. ఒక్కరోజు వచ్చినాయంటే నెక్స్ట్ టైం రావడం అయితే అస్సలు మానేస్తాయి. చూసారా అలా అయితే ఒక డ్రాప్ అయితే అలా పెట్టేశాను నేను. కార్నర్స్లో పెట్టుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇది ఎక్కువ షింక్ దగ్గర అయితే చాలా ఎక్కువగా వాడాలి దీన్ని. ఇక్కడ షింక్ బయట నేను పెట్టాను.
ఇంకొక చోట ఎక్కడంటే చాలా కార్నర్లో ముందు వస్తువులు ఉంటాయి కదా, షెల్ఫ్ల్లో అది కూడా పేపర్ అది ఉంటే తీసి దాని కింద అయితే ఒక్క డ్రాప్ పెట్టుకుంటే సరిపోతుందండి. అలాగా అంటే ఒక్క రూమ్లో కనీసం నాలుగు చోట్లనే పెట్టుకోవాలి మనం. అలా పెట్టుకుంటే ఏ కార్నర్లో పాకినా సరే దానికి స్మెల్ తెలుస్తుంది. కాబట్టి దీని స్మెల్ మనకైతే తెలియట్లేదు కానీ బొద్దింకలకైతే మాత్రం చాలా బాగా తెలిసిపోతుందండి. ఇది ఇది పాయిజన్ కూడా. అది స్మెల్ చూస్తేనే చచ్చిపోతాయి అన్నమాట. ఇంక బొద్దింకలు మటమయం అయిపోతాయి. చిన్న చిన్న పిల్లలు అవి ఉంటాయి కదా, అవి కూడా ఉండవు. నేనైతే ఇది సింక్ కింద అయితే పెడతానండి. సింక్ కింద 2 కబోర్డ్స్ అయితే ఇచ్చారు మాకు, దాంట్లో పేపర్ అయితే వేసి పెట్టాను నేను చక్కగా. ఇటు సైడ్ అటు సైడ్ 2 చోట్ల అయితే పెట్టేస్తున్నాను. ఎందుకంటే బొద్దింగలు ఎక్కువగా వచ్చేది ఈ సింక్ దగ్గర, వాటర్ ఉన్న చోట, ఇలా ఇటువంటి చోట నుంచి ఎక్కువ వస్తాయి కదా. మనం ఎంత కిచెన్ అంతా క్లీన్గా చేసి పెట్టినా ఇటువంటి చోట్ల నుంచి అయితే వచ్చేస్తూ ఉంటాయి. అందుకే ఇలా కార్నర్స్లో అయితే పెట్టాను నేను. ఒక్కరోజు రాత్రి పెట్టానండి, అంతే నెక్స్ట్ డే అయితే అస్సలు కనిపించలేదండి. మీరు నమ్ముతారా? ఒక్కసారి మీరు కూడా ఇది వాటి చూడండి, మీకే తెలుస్తుంది. ఇలా మనం సింక్ ఉంటుంది కదా, సింక్ కింద ఏరియాలో కూడా ఇక్కడ కొద్దిగా స్మెల్గా ఉంటుంది కదా. మనం ఫుడ్ అది తీసేసినా మనం నీళ్ళు అయిపోస్తూ ఉంటాం కదా, ఆ స్మెల్కి అయితే మాత్రం అక్కడికి వస్తూ ఉంటాయి అవి ఎక్కువ. ఇంకా డ్రాప్ పెట్టామంటే ఆ చుట్టుపక్కల కూడా రావండి అవి చక్కగా. ఎలా అయితే నేను దీనికే 3 డ్రాప్స్ అయితే పెట్టేశాను. చూసారా, 5 సార్లు అయితే మాత్రం అలా ప్రెస్ చేస్తే తర్వాత దానికి అదే బయటకు వస్తుంది. ఇలా చక్కగా పెట్టేసుకోవాలి. అలాగే ఫ్రిడ్జ్ కింద మనం రోజు ఫ్రిడ్జ్ కిందకైతే చీపర్ అది వెళ్తుంది కదా, నీళ్ళు ఎక్కువ వాడడం కాబట్టి ఫ్రిడ్జ్ కింద పెట్టాను. అలాగే ఒక వాష్రూమ్లోని మనకి వాష్ బేసిన్ ఉంటుంది కదండి, వాష్ బేసిన్ దగ్గర అయితే ఒకటి పెట్టాను. ఈ తడి ఎక్కడున్నా హోల్ ఉన్నా అక్కడైతే ఒకటి పెడుతూ వచ్చేసాను నేను ఇల్లు మొత్తం. ఇదైతే మనకు వాటర్ బాత్రూంలో వాటర్ బయటకు వెళ్ళి ప్లేస్ అని అక్కడ పెట్టాను. అలాగే కార్నర్లో కూడా ఇలా పెట్టుకోవాలి బెడ్రూమ్లో. అలాగే బెడ్ కింద కూడా పెట్టుకుంటే ఎక్కువగా మనకు చూసారా రాత్రి నిద్రలో లేస్తే బెడ్ కింద నుంచి బయటకు వస్తూ ఉంటాయి కాక్రోజులు ఉంటాయి కనుక, అవి కూడా రావు. అలాగే అటాచ్డ్ బాత్రూమ్ ఇంకొకటి ఉందండి, ప్రతి బాత్రూంలో కూడా ఒక్కొక్కటి అయితే పెట్టేశాను నేను. అలాగే మనం హాల్ వాష్ బేసిన్ ఉంటుంది కదా, అక్కడ కూడా ఒకటి పెట్టేశాను. ఒక్క డ్రాపు తడవకుండా పక్కన పెట్టాలండి. అలాగే షూ ర్యాక్ కింద కూడా పెట్టాను, ఎందుకంటే షూ ర్యాక్ ఆ స్మెల్ అది కూడా దానికి కూడా వస్తాయి బొద్దింకలు ఎక్కువగాను. అందుకు షూ ర్యాక్ కింద, ఇన్వర్టర్ బాక్స్ కింద, లేదంటే సోఫా వెనకాలకైతే పిల్లలు అది వెళ్ళలేరు కదా, అక్కడే బొద్దింకలు కొద్దిగా ఎక్కువ అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. అలాగే ఇన్వర్టర్ కింద అంటే పిల్లలు చేతితో టచ్ చేయలేని ప్లేసులు అయితే మనం చూసి పెట్టుకోవాలండి, ఎవరింట్లో వీలుగా ఉంటే వాళ్ళు. అలాగా మా ఇంట్లో అయితే చిన్నపిల్లలు అది లేరు కాబట్టి ఎక్కడ పెట్టినా పర్వాలేదు. అయినా సరే నేను కూడా ఎవరు టచ్ చేయని ప్లేసుల్లోనే పెట్టాను. ఇది ఒక బెడ్రూమ్లో ఈ బెడ్ కింద కూడా పెట్టాను. అలాగే టేబుల్కి గోడకి మధ్యలో ఒక డ్రాప్ అయితే పెట్టేశానండి. కిచెన్లో మనం రైస్ అది వండుతూ ఉంటాం కదా, కుక్కర్స్ అవి ఉంటాయి కదా, ఆ కార్నర్లో కూడా మనం ఒక డ్రాప్ పెట్టామంటే అసలు బొద్దింకలు రానే రావు. మీకు తెలుసు అనుకోండి ఎక్కడ పెట్టాలో. నేనైతే మాత్రం కొన్ని మీకు ఒక ఎగ్జాంపుల్గా ఒక ఐడియాగా ఉంటుందని అయితే చూపిస్తున్నాను. ఇదంతా అయిపోయిన తర్వాత చక్కగా మనం మూత అయితే పెట్టేసుకోవాలండి. లిడ్ క్లోజ్ చేసేయాలి. చేసి ఇది మళ్ళీ ఇదే బాక్స్లో పెట్టేసి పిల్లలకు అందకుండా చాలా పైన అయితే పెట్టేయాలి. ఏదో ఆడుకునే వస్తువుని నోట్లో అది పెట్టుకుంటారు, ఇది పాయిజన్ కదా, చాలా ప్రమాదం జరుగుతుంది. దానికోసం పిల్లలకు కానీ ఎవరికి దొరకకుండా చాలా పైన అయితే పెట్టేశాను నేను. పెట్టిన తర్వాత కంపల్సరీగా హ్యాండ్ వాష్ అయితే మాత్రం చాలా క్లీన్గా చేసుకోవాలండి. 2 టైమ్స్ అయితే మాత్రం హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చిందండి, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తాను తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ టచ్ చేశారని నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. ఇది ఇంతకుముందు మీకు తెలుసు అంటే నో ప్రాబ్లం, తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తానండి. తప్పకుండా తెలియని వాళ్ళు ఎవరు ఉంటే తప్పకుండా ఒకటి కొనుక్కునే డ్రాప్స్ పెట్టేసుకోండి. మీరు చాలా ఈజీగా బొద్దింకలు అయితే పోతాయి. ఈరోజుకి ఇదేనండి వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. నా ఛానల్ ఇంతగా ఆదరిస్తున్న మీ అందరికీ పేరున ధన్యవాదాలండి. నా ఛానల్ ఇలాగ ఆదరించి మంచి సక్సెస్ ఇస్తారని అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఓకే బాయ్ అండి, మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.